లేదు నేను పెట్టను, అది నాకు తెలియదు. నేనైతే ఇగో ఇలా ఎవరన్నా ఇలా తీసుకొచ్చి ఇదేంటి అంటే మాత్రం దాంట్లో ఏముందని అడగండి. ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా, అంటే ఇది అసోసియేషన్ సంబంధించిన విషయం కాబట్టి ఇది కంపల్సరీ చెప్పాలి. ప్రతి సంవత్సరం డైరీ నేస్తా, ప్రతి సంవత్సరం డైరీ నేస్తాను, అందంగా డిజైన్ చేసుకుంటాం. ఈ సంవత్సరం కూడా చాలా బాగుంది డైరీ. ఈసారి నరేష్ గారు నేను ఒక కమిటీ పెట్టాను డైరీకి, డైరీ నేను వేస్తానంటే అయ్యో నాకు ఈ ఒక్క పని అన్నా చేసి పెట్టాయి బాబు, డెఫినెట్గా నువ్వే అన్న. అపోలోలో జరిగింది, మీరే సాక్ష్యం, అపోలోలో జరిగింది. అపోలోలో 1420000 వచ్చిందని నీ చేతి ఇలా చెప్పాడు, 1420000 వచ్చింది డైరీకి అని. అకౌంట్లో 7 లక్షలు చిల్లర పడింది, మరి మిగతా డబ్బులు ఏమైపోయింది అడగలగా. నేను పొద్దున్న అకౌంట్స్ అప్ చెప్పాలిగా 1వ తారీఖుని, నేను 1వ తారీఖుని అకౌంట్స్ అప్ చెప్పినప్పుడు మిగతా 7 లక్షలు ఏమైపోయింది, ఇంకెవరెవరు ఇవ్వాలి, ఎందుకు తీసుకోలేదు, ఎందుకు రాలేదు, అది వాళ్ళే చెప్పాలి. వాళ్ళు చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తే ఇంకా బాగుంటుంది, న్యాచురల్గా ఇంకా జెన్యున్గా ఉంటుంది. ఇప్పుడు నేను ట్రెజరర్ గారు వెంకటేశ్వరరావు గారు వాళ్ళకి ఇవ్వాలి ఫైలు, మరి దాంట్లో 7 లక్షలు ఎల్లరే పడింది, మిగతాది ఏదంటే ఏం చెప్తారు, వస్తుంది అని చెప్తారు. అది ఎప్పుడు వస్తుంది, ఇంతకాలం ఎందుకు రాలేదు, ఇన్ని నెలలు అయిపోయింది, డైరీ వేసి 3 నెలలు ఎందుకు అయిపోయింది అంటే తప్పులు మీ దగ్గర పెట్టుకుని ఇంకొక నెల చూపిస్తారే, అది ఒప్పంటున్నాను నేను. అంటే 7 లక్షలు అన్నది వాళ్ళకి పీనట్స్, అది కాదు, వాళ్ళు తినేశారని చెప్పను. వాళ్ళలా నేను నీచానికి దిగుతాను, మీరు డబ్బులు తినేశారు, మీరు ఎలా చేశారు, మీరు బిజినెస్ క్లాసులోకి వెళ్ళారు, ఆ మెంటాలిటీ కాదు నాది. అసోసియేషన్లో ఎంత ఉంది, శివాజీ రాజా ప్రెసిడెంట్ అయ్యాక ఎంత ఉంది, అది కావాలి. 25 ఏళ్ళ నుంచి ఎంత ఉంది, నేను ప్రెసిడెంట్ అయ్యాక ఎంత ఉంది, 25 ఏళ్ళ నుంచి మీరు ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారు, శివాజీ రాజా వచ్చాక ఎంత పెన్షన్లు ఇస్తున్నారు, ఒక వ్యక్తికి 1000 రూపాయలు ఇచ్చే స్టేజ్ నుంచి 33 మందికి 5000 ఇవ్వడం జరిగింది పెన్షన్. అసోసియేషన్లో పైసా ముట్టుకోకుండా మీరు ఛాలెంజ్ ఎలా తీసుకోవాలి, అసోసియేషన్లో ఒక పైసా కూడా ముట్టుకోకుండా ఇక్కడ జీతాల దగ్గర నుంచి పెన్షన్ల వరకు మీరు బయటికి తీసుకొచ్చేవ్వండి, నేను అదే చేశాను, మీరు అదే చేయండి, నేనే శభాష్ అంటా మీకు, జీవితాంతం మీరే ఉన్నాను నేను చెప్తాను, వాళ్ళ మీద పోటీ పెట్టద్దని నేనే చెప్తాను. దాన్ని రెట్టింపు చేయండి, పేదవాళ్ళకి మీరు చేసిన 6000 ఇవ్వండి నెల నెల, మీరు ఆదుకొని ఏమేమైతే మీరు అన్నారో మేనిఫెస్టో ఏమేమి ఇచ్చారో అవన్నీ సక్రమంగా చేయండి, మీరే ఉండండి ఇప్పుడు, జాగ్రత్తగా చూడండి. మాకు స్ట్రెయిన్ కూడా తగ్గుతుంది కదా, మాలో మంచి వాళ్ళు వచ్చారు చేయడానికి వచ్చారు అనుకున్నప్పుడు, మాటలు ఎదరటి బాధ పెట్టి హింసించి లోపల సాడిజం ఉంటుంది, అది చాలా తప్పు, ఏదో రోజు మనకు కూడా తగ్గుతుంది అది. దేన్ని ఎటకారంగా తీసుకోవద్దు, మీ ఎవరి మీద నాకు కోపం లేదు, దయచేసి ప్రామిస్ చేసి చెప్తున్నా, నాకు మూవీ ఆర్టిస్ట్ అంటే నాకు చాలా ఇష్టం, 22 ఏళ్ళు దాంతో అనుబంధం ఉంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నా దగ్గరికి ఎవరు రాకపోతే నేను అసోసియేషన్కి వెళ్ళి కూర్చుంటే అక్కడ ఆర్టిస్టులు వస్తారని అలా అనుబంధం పెంచుకుని దాంతో నాకు ఆ సెంటిమెంట్ ఉంది. ఏ పని ఉన్నా సరే నేను వచ్చి చేస్తాను, దయించి మూవీ ఆర్టిస్టేషన్ మాత్రం రోడ్డు మీద పడేయద్దు, అందరం కలిసి దాన్ని అభివృద్ధి చేద్దాం. నా దగ్గర నా పేరు మీద ఎన్నికైన 15 మంది కూడా చాలా మంచి వ్యక్తులు, మీరు కూడా చాలా మంచి వ్యక్తులు, మంచి మంచి కలవండి, పాజిటివ్గా మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్ళండి. మనం ప్రెస్ మీట్లు అయితే పెట్టి మూవీ ఆర్టిస్టేషన్ ఇంకా లాగొద్దు, రోడ్డు మీద లాగొద్దు, దయించే లాగొద్దు, ప్లీజ్. థ్యాంక్ యూ.